నమస్కారం అండి హస్తకళా తోరణానికి స్వాగతం। ఇవాల్టి వీడియో వాల్ హ్యాంగింగ్। దానికి కావాల్సినవి కలర్ పేపర్స్, సీజర్స్, గ్లూ, పెన్సిల్। ఫస్ట్ మనకి స్క్వేర్ షేప్స్ కావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను। ఒక్కొక్క స్నోఫ్లేక్ కి 2 పేపర్స్ కావాలండి। సో నేను 3 డిఫరెంట్ కలర్స్ స్నోఫ్లేక్స్ చేసుకున్నాను। पेपर स्नोफ्लेक्स पेपर स्नोफ्लेक्स की स्नोफ्लेक् की 2 कलर पेपर्स कावाल्सि अंटे 2 डिफरेंट कलर कादु, ओकटे कलर 2 पेपर्स। ई विधंगा फोल्ड चेसुकोनी कट चेसुकोवाली। फोल्डिंग पार्ट अयिपोयिंदी। नौ सिजरिंग पार्ट। वाल हैंगिंग इजी DIY अंडी, एवरैना चेसुकोवच्चु, चिन्न पिल्ललतो कूडा चेयिंचोच्चु। फस्ट स्क्वायर शीट नी डायगनल गा फोल्ड चेसुकोनी दानी हाफ की फोल्ड चेसुकोवाली। मल्ली दीनी हाफ की फोल्ड चेसुकोवाली। ఇప్పుడు ఓపెన్ కార్నర్ నుంచి క్లోజ్డ్ కార్నర్ వైపుకి ఈ విధంగా కర్వ్ లైన్స్ గీసుకోవాలి। మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు 3 కార్నర్స్ మీట్ అయ్యి ఒక పాయింట్ వస్తుందండి, ఇది క్లోజ్డ్ కార్నర్। అండ్ 3 డిఫరెంట్ పేపర్స్ లాగా ఒక కార్నర్లో ఉంటుంది। ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మనం ఇలాగా కర్వ్ లైన్ వేసుకోవాలి। డార్క్ పేపర్ వల్ల విజిబిలిటీ లేదండి కర్వ్ లైన్ ఏదైతే గీసుకున్నానో అది। సో ఇప్పుడు సిజరింగ్ పార్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నేను కర్వ్ వేసుకున్నాను అనేది। సో క్లోజ్డ్ కార్నర్ వైపు ఎక్కువ కట్ చేసుకోము, అలా హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాము అండ్ ఓపెన్ కార్నర్ వైపు పూర్తిగా కట్ అయిపోతుంది। అండ్ నెక్స్ట్ ఇలాగా ఒక 1 సెంటీమీటర్ దాకా గ్యాప్ వదులుకొని ఇంకొక కర్వ్ ఉంది, అది అయితే ఇది పూర్తిగా కట్ చేసుకోకూడదు। క్లోజ్డ్ వైపు 0.5 mm వరకు వదులుకొని ఆపుకోవాలి కటింగ్। అండ్ నెక్స్ట్ ఇదే విధంగా కింద కర్వ్ కూడా। కటింగ్ పార్ట్ అయిపోయింది। సో మనకి కావాల్సిన ఆల్మోస్ట్ ఫ్లవర్ రెడీ అయిపోయింది। ఈ ఫ్లవర్లో ఇప్పుడు మనము 3 పెటల్స్ వస్తాయండి, ఒక్కొక్క 4 పెటల్స్ వస్తాయి। 4 పెటల్స్లోనూ 3 డిఫరెంట్ సైజెస్లో మనకి పెటల్స్ కనిపిస్తాయి। సో మిడిల్లో ఉన్న పెటల్ని తీసుకొని మిడ్ పాయింట్కి చూసుకొని ఈ విధంగా పేస్ట్ చేయాలి, కార్నర్ని గ్లూ చేసేసుకొని। సో ఇది ఇలా అయిపోయింది కదండి। నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో స్క్వేర్ షీట్ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకొని ఇదే ప్రొసీజర్లో కట్ చేసుకొని అదేవిధంగా పెటల్స్ని పేస్ట్ చేసుకోవాలి। చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది, బాగా కనిపిస్తుంది కూడా। ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హస్తకళా తోరణం। చూసారు కదండి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాక్ సైడ్ గ్లూ చేసుకొని ఇలాగా క్రాస్గా ఒకదానికొకటి క్రాస్గా పెట్టుకుని గ్లూ చేసుకోవాలి। ఇప్పుడు 8 పెటల్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, స్నోఫ్లేక్ రెడీ అయిపోయింది। ఇలా 3 డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నానండి, చూసారు కదా। ఇప్పుడు ఓపెన్ పెటల్ దగ్గర ఏదో ఒక కార్నర్లో మీరు ఒక థ్రెడ్ తీసుకొని టై చేసుకొని స్టిక్కి కానీ వాల్ క్లాత్ హ్యాంగర్కి కానీ ఇలాగ టై చేసేసుకొని పేస్ట్ చేసుకోవడమే। వాల్ హ్యాంగర్ రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।